బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రంలో ఈ వీకెండ్ లో భారీ ఎత్తున ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా అన్ని చోట్ల కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ముందే ఓపెన్ అవ్వగా హైదరాబాద్ లో మంచి బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా నైజాం లో సెంటర్ వైజ్ చూసుకుంటే మట్టుకు బుకింగ్స్ బాగున్నాయి కానీ మరీ అద్భుతం అనిపించే విధంగా అయితే లేవు. కానీ అదే టైంలో ఆంధ్రాలో కానీ సీడెడ్ లో కానీ సినిమా స్పెషల్ షోలకు ఉన్న బుకింగ్స్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ ను కొనసాగిస్తూ ఉందని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్ లో కూడా ఆల్మోస్ట్ 38,000 పైగా డాలర్స్ ను ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ ద్వారా సొంతం చేసుకున్న ఈ సినిమా అక్కడ కూడా దుమ్ము దులిపేస్తూ ఉంది. ఓవరాల్ గా ఇప్పుడు మొదటి రోజు సినిమాకు 1,150 వరకు స్పెషల్ షోలు పడబోతూ ఉన్నట్లు సమాచారం. ఇందులో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 250 వరకు షోలు హౌస్ ఫుల్ గా నిలవడం విశేషమని చెప్పవచ్చు. మిగిలిన సెంటర్స్ లో కూడా చాలా వరకు బుకింగ్స్ బాగున్నాయనే చెప్పాలి. దాంతో ఇప్పుడు మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో సినిమా ర్యాంపేజ్ సాలిడ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. నైజాం లో కూడా సినిమా మంచి జోరును చూపించగలిగితే తొలి రోజు కలెక్షన్ల పరంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీ రిలీజ్ మూవీస్ లో కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.